उम्मडी वरंगल जिल्लालो रोड्लु गुंतलमयंगा माराय जातीय राष्ट्र रहदारुलु सहा अन्नी दारुलु अस्तव्यस्तंगा तयारय्यायि। वरंगल मुखद्वारं आरेपल्लिलो रोड्ल दुस्थितिपै मरिंत समाचारं मा प्रतिनिधि नवीन अंदिस्तारु। उम्मडी वरंगल जिल्लालो रोड्ल परिस्थिति अस्तव्यस्तंगा मारिंदि। प्रधान नगरालकु ग्रामीण प्रांतालकु वेल्लेटुवंटि रहदारुलन्नी చాలా దుర్భరంగా మారాయి। రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి। చాలా మంది వాహనదారులు వీళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు। ఇక్కడ వాహనదారుల తోడి కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాం। చెప్పండి, ఎలాంటి ఈ రోడ్ల మీద ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? మీరు చాలా దూరం నుంచి వస్తున్నారు కదా, ఎట్లా ఉంది ఈ ప్రాంతంలో? చాలా ఘోరమైన ఇబ్బందులు అండి। ఒక వెహికల్ మీద ఒక ప్రెగ్నెంట్ ఉమెన్, వరంగల్ కి దగ్గర ఉన్న ఆరేపల్లి గ్రామంలో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకుపోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం। నడుము నొప్పులు, ఈ బొందలు తెలిసి తెలవక వాన నీరు చేర్తే ఆడ ఏడ బొంద ఉన్నదో తెలియదు। మరి ఈ ఇట్లాంటి బొందలను మేము చూడకుండా వచ్చి ప్రాణాలకు సైతం పోయినాయి। ఒక 15 కుటుంబాలు రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఏర్పడ్డది ఈ రోడ్లు చేయబట్టి। హెల్మెట్ పెట్టుకొని రోడ్ల అక్కర్రాని రోడ్ల మీద మేము పోయి హెల్మెట్ అయితే బతుకు సాగమా? ఈ హెల్మెట్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటాడు। హెల్మెట్ అడ్డమైన రోడ్లు పెట్టుకొని రోడ్ల కాడ నిలబడి ఫోటోలు కొడతా అంటారు। దొంగ ఫోటోలు ఎందుకు చేస్తారు? పోలీసులే కదా, రక్షక భటులే కదా। సారు కారు అనే స్టైల్లో కూడా లేదు ఇది। ఇది ఆరేపల్లి 3వ డివిజన్, ఇది చుట్టుపక్కల రోడ్డు కానీ నేషనల్ హైవే 163 రహదారి। ఈ రహదారికి ఇప్పటి వరకు గత 7 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు డెవలప్మెంట్ అనేది లేదు। ఆర్టీసీ దెబ్బలే, మనుషులకు దెబ్బలే। ఆరేపల్లిలో మా మిత్రుడైన మా తమ్ముడు అటువంటి కిరణ్ అనే అబ్బాయి రోడ్డు మీద కొత్తపేట పోయి ఇంటికి వస్తుంటే రోడ్డు మీద గత 3 నెలల క్రితం రోడ్డు గుంతలబడి చనిపోయాడు। కనీసానికి ఇప్పటివరకు ఆర్ఎన్బి స్పందన లేదు। నేషనల్ హైవేకు మీరు చేస్తారా, లేకపోతే కేసీఆర్ తో చేస్తారా, లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తారా? ఇది మీకు కనిపించట్లేదా? ఇది ఊరా లేకపోతే అడవిలో? అడవిలో ఉన్న వాళ్ళన్నా కనీసానికి ఆ చెట్టు కింద నీడ కింద పాపం తింటాలు పడ్డా। ఈవెన్ రీసెంట్లీ నేను ఇదే రోడ్డు మీద అడ్డం పడ్డా, అడ్డం పడితే నా కాలు ప్రాచర్యణ కాలు నొప్పించింది। ఇప్పటి వరకు 15 రోజుల నుండి ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు రోడ్ల మీద। ఇది గలీజు, మొన్న దయాకర్ రావుకి ఎందుకు సిగ్గు అనిపించలేదు? ఈ రోడ్ ఎంబడి పోయిండు, కుయ్యి కుయ్యి అని ఆరన్ కొట్టుకుంటా పోతాడు, వానికి ఎందుకు సిగ్గు లేదు? కొద్దిగానన్నా సిగ్గు శరం అనేది ఉండాలి, కనీసం ఈ రోడ్లు డెవలప్ అనేది లేదు। ఈ రోజు వరకు మొత్తం పొక్కలు పడి మొత్తం నీళ్లు బాది, ఆ కొత్తపేట రోడ్ అట్లున్నది, అక్కడ మనిషి చచ్చిపోయిండు, ఈడ చచ్చిపోయిండు, ఇద్దరు ముగ్గురు చచ్చిపోయిండు, అయినా కూడా వీళ్లకు ఏమాత్రం కార్పొరేటర్ పట్టించుకోవట్లేదు, ఎవ్వరు కూడా పట్టించుకుంటలేడు। ఏమన్నా అంటే కార్పొరేటర్ కూడా మీ ఆరపల్లెలు మాకు ఓట్లేయలేదు, మీకు చేయం కార్పొరేటర్ ఆయన చెప్పే ముచ్చట, అది ఆయన చెప్పే ముచ్చట అట్లున్నది మా పరిస్థితి. ఈ బొందలలోకి వెళ్ళి మేము పోవుడు వచ్చుడు మాకు ఇబ్బంది అవుతుంది। హుజరాబాద్లో ఎలక్షన్లు వచ్చినాయంటే దళిత బంధు అని చెప్పేసి బడ్జెట్ కేటాయిస్తున్నారు। దళిత బంధు రాష్ట్రంలో ఎవరికి అవసరం లేదు, ఎవరు అడగలేదు, కానీ మీరు రోడ్ల మరమ్మతు బంధు పెట్టి బడ్జెట్ కేటాయించి రోడ్ల మరమ్మతు చేయండి। మీరు ప్రతి ప్రజలకి ఒక దళిత బంధు కాకుండా బీసీ బంధు అని, ఎస్సీ బంధు, ఎస్టీ బంధు అని ఇచ్చినట్టే మీరు మీరు ఫస్ట్ రోడ్ల మరమ్మతు కోసం బడ్జెట్ కేటాయించి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా పట్టించుకొని చేయండి, గుంతల్ని తొందరగా పూడ్చండి। ఈ జాతీయ రహదారి నుండి తెలిసిన వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటే వాళ్ళకి గుంతలు ఎక్కడ తెలియదు। ఇది వర్షాకాలము, ఈ వర్షాకాలంలో గుంతల నీళ్లు నిండి ఉంటాయి కాబట్టి ఆ గుంతలో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు। మీరు ప్రజలకు ఇలాంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయకుండా కాపాడాలని రోడ్లు మనం చేసి మీకు కోరుకుంటున్నాం। ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీ ఆంధ్రజ్యోతి, ఆరేపల్లి, వరంగల్.